Namaste, welcome to Sky Vision News, I'm Prasanna. పుదుచ్చేరి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో భాగంగా యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తన మాతృభాష అయిన తెలుగులో యానం ప్రజల తరపున గళమెత్తారు. యానం నియోజకవర్గ సంస్థలను వివరిస్తూ తనకు శాసనసభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించిన యానం ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. పుదుచ్చేరి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో భాగంగా యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తన మాతృభాష అయిన తెలుగులో యానం ప్రజల తరపున గళమెత్తారు. యానం నియోజకవర్గ సమస్యలను వివరిస్తూ తనకు శాసనసభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించిన యానం ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సభ్యునిగా గెలిపించి మన పుదుచ్చేరి శాసనసభ్యుల్లో మాట్లాడేందుకు నాకు అవకాశం కల్పించిన యానం ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన తలము మటం మనపట్టు పరిధి పొడుపు పూంగా ஆகியவற்றை நீதி ஆயோக்கியின் தொழில்நுட்ப நிபுணர் குழுவின் ஆலோசனைப்படி உருவாக்கிட முன்னுரிமை அளிக்கப்படும். குறியாம்பேட்டாவில் ரூபாய் 44.25 லட்சம் மதிப்பீட்டில் பாதுகாப்பு சூழலின் பக்க வடிகால்கள் அமைத்தல் மற்றும் தற்போதுள்ள வடிகால்களை மேம்படுத்துதல் ஆகியவை கட்டுமான பணிகள் துவங்கப்படும். பெருந்தலைவர் காமராஜர் 100 ஆண்டு வீடு கட்டும் திட்டத்தின் கீழ் வீடுகள் கட்டி முடிப்பதற்காக తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం తిల్లకుప్ప పంచాయతీ పరిధి రంగరాజుపురంలో అక్రమ ఆక్వా సాగుకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన. నివాసం గృహాల సమీపంలో ఆక్వా సాగు నిరోధించాలని రెవెన్యూ అధికారులను డిమాండ్. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం తిల్లకుప్ప పంచాయతీ పరిధి రంగరాజుపురంలో అక్రమ ఆక్వా సాగుకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన. నివాసం గృహాల సమీపంలో ఆక్వా సాగు నిరోధించాలని రెవెన్యూ అధికారులను డిమాండ్ చేస్తూ సమస్య పరిష్కరించే వరకు చెరువుల దగ్గర నుండి కదిలేదే లేదంటూ వంటావార్పు కార్యక్రమం చేపట్టిన స్థానికులు ఏదో చేపల కోసం ఇచ్చి దూలకు నీళ్ళు పెట్టుకున్నా కదా గుండె తవ్వుకున్నాడు అనుకున్నాం. ఒకళ్ళు చేప ఇతను నిజంగా రెయిల్ వేస్తారని తెలితే మేము ఫస్ట్ ఆపుదాం. ఏదో సాధారణంగా పొలం కదా తోట కదా అతను ఎలా వేస్తారు అతను కూడా పాడైపోతుంది కదా అని మేము ఆలోచించాం. దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము నిరంతరం పోరాడుతున్నాం. ఎందుకంటే మాకు ఈ చెరువుల వల్ల ఏ విధంగా నష్టపోతున్నా తెలియనప్పుడు చాలా మంది చెరువులు వేశారు. తర్వాత టైగర్ కల్చర్ ఏదైతే ఉందో దెబ్బెట్టిందో కొన్ని చెరువులు ఆగిపోయినాయి. ఇంకా అప్పటికే భూగర్భ జలాలు మొత్తం ఉప్పుమయం అయిపోయి చెరువుల నుంచి కిలోమీటర్ దూరంలో నొయ్యిలు వేళ లేదండి, వీళ్ళ తాగడానికి నీళ్ళు లేవండి. ఒకే మొత్తం గ్రామం మొత్తం ఒక 10 నుయ్యలు మంచినీళ్ళ నుయ్యలు ఉంటే ఇవాళ చివరికి ఒకే ఒక నుయ్యి మిగిలిందండి. ఇవాళ ఆ నుయ్యి కూడా దీనివల్ల ఎందుకంటే ఈ ఒక్కతో బాధండి. ఇది ఇతను ఏమైనా 2 క్రాపులు చేయడానికి ఒక పక్క కొడుకు నచ్చుద్ది ఆడు మొదలెడతాడు. అప్పుడు మేము ఆపడానికి వెళ్తే ఈయన ఏం చేశారు నన్ను ఏం చేశారు అంటారు. ఇప్పుడు ఉప్పు జల్లో సప్పనీటిలోనే ఎత్తానంటాడు. 2 క్రాపులు తీసిన తర్వాత పర్మిషన్ వస్తుంది ఇతనికి. 2 సార్లు రొయ్యలు అమ్మితే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తుందండి. వచ్చిన తర్వాత బోరే వేస్తాడు. మేము ఆపడానికి సరిపోము. అప్పుడు నా దగ్గర పర్మిషన్ ఉందంట. ఇప్పుడు పర్మిషన్ లేదు కాబట్టి మీరు ఆపేయడం చెప్తున్నారు. పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత ఎవరు సరిపోతారండి ఆపేయండి అని చెప్పడానికి. కాబట్టి ఏంటంటే దీనికి పరిష్కారం తెలియాలండి. ఎంఆర్ఓ గారు వచ్చి సోమవారం అన్నారు సార్ మేము ఆగిపోయి మేము మెదలేదు. ఎందుకంటే ఆయన తెల్లకుప్ప గ్రామ పంచాయతీకి చెందిన శ్రీరంగరాజపురం గ్రామస్తులం అండి. మేము మాకు 300 నుయ్యికి చెరువుకి 300 మీటర్ల దూరంలో చెరువు తవ్వడం జరిగిందండి. మాకు ఇదివరకు 10 నుయ్యలు ఉండేవి. 10 నుయ్యలు ఉప్పు నీటి చెరువుల వల్ల పాడైపోయినాయి. కాకపోతే ఇప్పుడున్న ఈ 1 నుయ్య మాకు ఆధారం అండి. ఆ ఆధారం కూడా లేకుండా మా గ్రామంలో సుమారు 100 కుటుంబాలు ఉన్నాయండి. 100 కుటుంబాలు కూడా ఆ నుయ్యి ఆధారం. ఆ నుయ్యి లేకుండా మరి ఉప్పు నీటి చెరువు చేశారు కాబట్టి ఆ చెరువుని ఆఫ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ మరి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేశామండి. ఎంఆర్ఓ గారు వచ్చి చూసి సోమవారం వరకు టైం పెట్టి రైతులు ఏరనేసి వెళ్ళిపోయారు. మీరు ఇప్పుడు వస్తారా ఎప్పుడు పొద్దుడు వస్తారా ఎప్పుడు కూర్చొని మేము ఎక్కడే కూర్చోండి. అధికారులు వచ్చే వరకు మేము టెంట్ వేసుకుని ఇక్కడే కూర్చుంటాం. మా కార్యక్రమం ఇది చక్కబడేంత వరకు నువ్వు కొడతారో మాకు తెలియదు. అయ్యేంత వరకు మేము ఎక్కడే ఉంటామండి. అధికారులు స్పందించాలని కోరుతున్నాను.
తాళ్లరేవు మండలం గడిమోగ గ్రామం పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బొక్కుసోర చేప దినోత్సవంలో భాగంగా బొక్కుసోర చేపను రక్షిద్దాం, సముద్ర కాలుష్యాన్ని తగ్గిద్దామంటూ మత్స్యకారులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంకు చెందిన పలు మత్స్యకార పరిసర ప్రాంతాలు రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బొక్కు సొర దినోత్సవాన్ని పురస్కరించుకుని సొరను రక్షించుకుందాం, సముద్ర కాలుష్యాన్ని తగ్గించుకుందాం అంటూ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం గడిమోగ లక్ష్మీపతిపురం పెద్దవలసల చిన్నవలసల ప్రాంతాల్లో బొక్కు సొర ఆకృతితో ప్రజలకు రమేష్ సంతోష్ మహేష్ బాబు సురేష బృందం వివరించారు. అంతర్జాతీయంగా ఈ చేప అంతరించిపోయే స్థాయిలో వేటబడుతుంది. దీని గురించి మనందరం అవగాహన పొంది దీన్ని రక్షించడంలో మనందరం బాధ్యత మనందరిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రభుత్వం వారు ఈ వన్యప్రాణి జాతులను రక్షించడంలో ఈ సముద్రంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం 1972 చట్టం ప్రకారం ఇవన్నీ పట్టుకున్న లేదా దాని భాగాలు అమ్మిన దాన్ని భారీ మొత్తంలో జరిమానా విధించబడుతుంది. సెప్టెంబర్ 2వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కాకినాడలో శ్రీ సూర్యకళా మందిరంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మెగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ బ్లడ్ బ్యాంక్ జన సైనికులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ రక్తదానం చేయాలని ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ కన్వీనర్ పితాని బాలకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కాకినాడలో శ్రీ సూర్యకళా మందిరంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మెగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ బ్లడ్ బ్యాంకు జన సైనికులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ రక్తదానం చేయాలని ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ కన్వీనర్ పితాని బాలకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరోనా కారణంగా రక్తం ఇవ్వడం తగ్గిందని, మన యువత అంతా చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మరి సినిమా రోడ్లో ఉన్నది ఈ సూర్యకళా మందర్. మరి సూర్యకళా మందర్లో మరి బ్లడ్ క్యాంప్కి మరి జనసేన పార్టీ శ్రేణులు మరి ప్రతి ఒక్కరు కూడా నాయకులు మరి కార్యకర్తలు మరి అత్యధిక సంఖ్యలో మరి బ్లడ్ క్యాంప్కి కోవిడ్ నిబంధనలకి మరి అనుసరిస్తూ మరి బ్లడ్ క్యాంప్కి హాజరై మరి రక్తదానం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ, అలాగే ఈ బ్లడ్ అనేది మరి కోవిడ్ సందర్భంగా మరి చాలా మరి బ్లడ్ క్యాంపుల్లో బ్లడ్ ఇవ్వడం అనేది చాలా తగ్గింది. మరి మన యువత అంతా కూడా మరి చిరంజీవి గారి స్ఫూర్తిగా తీసుకుని మరి వారి సోదరులు మరి జనసేన పార్టీ అధ్యక్షులు పుట్టినరోజు సందర్భంగా మరి ఎక్కువ మంది మరి బ్లడ్ క్యాంప్కి హాజరై
మరి చాలా డిసిప్లిన్ గా మరి కోవిడ్ నిబంధనలకి అనుసరిస్తూ మరి బ్లడ్ క్యాంప్కి హాజరై బ్లడ్ దానం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా జనసేన పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరిని కూడా జిల్లా వ్యాప్తంగా మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన. గ్రామ రక్షణ దళాలు పోలీసులకు గ్రామ ప్రజలకు అనుసంధానంగా ఉండాలని కాకినాడ సీఐ ఆకుల మురళీకృష్ణ అన్నారు. ఆయన శుక్రవారం తాళ్లరేవు మండలంలో తాళ్లరేవు గడిమొగ గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన రక్షణ దళాల ఏర్పాటు అంశంపై అవగాహన కల్పించారు. గ్రామ రక్షణ దళాలు పోలీసులకు గ్రామ ప్రజలకు అనుసంధానంగా ఉండాలని కాకినాడ సీఐ ఆకుల మురళీకృష్ణ అన్నారు. ఆయన శుక్రవారం తాళ్లరేవు మండలంలో తాళ్లరేవు గాడిమొగ్గ గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన రక్షణ దళాల ఏర్పాటు అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఏ విషయమైనా మనకి సత్యవేత్తలు కూడా మనకి కష్టంగా అందుబాటులో చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మన గ్రామాల్లో అంటే పూర్వంలో కాకుండా గొడవలు వచ్చినా ఎక్కడ ఏ విషయం జరిగినా ఏమో హాస్పిటల్ హాస్పిటల్ ఉన్నా ఏమో సముద్రంలోకి వెళ్ళి యాభై పది వెళ్ళి ఏమో తొందరగా తిరిగి రాకపోయినా ఎప్పుడైనా తుఫాను కానీ సునామీ కానీ వచ్చినప్పుడు కూడా ఎప్పుడైనా సంభవించినప్పుడు అవకాశం మీతో పాటు కొంతమంది సహాయం తీసుకుంటే మనం అవసరమైతే మన ముఖ్య అలవాటుగా మన జీవితంలో అలవాటు మనం ఎవరిని నిలకడ వాళ్ళు ఎంత వాళ్ళ ఆస్తి చూసి మనం తీసుకురా మరి చట్టాలను తెలియవలసుకోవాలి. మీ అవగాహన అందరికీ మీరు ఏంటంటే మీ ద్వారా తెలియపరచడానికి ఇది ఒక మంచి అవకాశం కమిటీ అంటే ఏదో కమిటీ మీరు ఎక్కడికైనా ఫ్యామిలీతో బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే దిశాయాప్ ఇన్స్టాలేట్ చేసుకుంటే ఆ దిశాయాప్ SOS బటన్ నొక్కుని కానీ విత్ ఇన్ 2-3 మినిట్స్లోనే మీకు అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ కానీ లేకపోతే ఒక కాన్స్టేబుల్ ఎవరైనా సరే స్టాఫ్ ఇమీడియట్గా వచ్చి మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి బాగుంటుంది. సో మా డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా మా గౌరవైనటువంటి ఎస్పీ సార్ రవీంద్రనాథ్ బాబు సార్ నెక్స్ట్ యొక్క ఆదేశాల ప్రకారం కాకినాడ డిఎస్పీ గారు దేవరావు గారు అదేవిధంగా నేను రూరల్ సీఏగా నేను అదేవిధంగా స్థానిక ఎస్ఐ గారు రాము కూడా ఉన్నాడు. సో అందరూ కూడా సమక్షంలో మీకు ఏదైనా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యంగా మేము ఇక్కడ ఉన్నాము. ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఎన్నో అవకాశాలు ఏదైనా ప్రాబ్లం కలిగితే 100 చేయొచ్చు, 1 డౌన్ చేయొచ్చు, లేడీస్కి ఏదైనా ఇబ్బంది కలిగితే దిశాయాప్ చేయొచ్చు, యాక్సిడెంట్లు ప్రివెంట్ చేయడానికి అన్ని విషయాలు పరిష్కరించడానికి మీ ప్రజలకు అందుబాటులో ఉండడానికే మా డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది. కాబట్టి దయచేసి డిపార్ట్మెంట్కి మీరు సమాచారం ఇస్తే చాలు సమస్యను ఇమీడియట్గా వచ్చి అక్కడ పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. మీ ద్వారాగా గుడ్ అడ్మినిస్ట్రేషన్గా ఈ యొక్క డిపార్ట్మెంట్ తీసుకెళ్లాలని చెప్పి ఏదైనా సమాచారం ఉంటే తెలియజేస్తారని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సభ్యులందరికీ ప్లస్ సహోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్న శిలాఫలకాలు ధ్వంసంపై టీడీపీ ఆందోళన. శిలాఫలకాలు ధ్వంసం చేసిన వారి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్న శిలాఫలకాలు ధ్వంసంపై టీడీపీ ఆందోళన. శిలాఫలకాలు ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. పిఠాపురం జగ్గయ్య చెరువులో పంపు హౌజ్ వద్ద గోడను వైసీపీ నాయకులు తొలగించడంపై నిరసన వ్యక్తం చేశారు. కావాలని అక్కడ ఉన్న శిలాఫలకాలు కూడా ధ్వంసం చేశారని ఆరోపణలు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన. మున్సిపల్ అధికారుల నేరం కోసం పక్షసాధించారు వెంటనే ఆ గోడ కింద పైప్ లైన్ ఉందా చూపించండి. గోడ తీసిన కింద పైప్ లైన్ ఉందా? లేదు. రోడ్డు 8 ఫీట్లు ఎంక్రోచ్ అవుతుంటే అక్కడ మెడికల్ షాప్ ది. ఆ మెడికల్ షాప్ గురించి దీన్ని తీసేశారు. అక్కడ ప్రజలు చెప్పుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పలేదు కదండి, కాదంటలేదు. ఈపీఓ ఏఈ సంబంధిత అధికారులు దొరగారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న లోకల్ బ్రోకర్స్ ఈ షాపు కొన్ని ప్రైవేటు వర్గాలకి అనుగుణంగా చేయడం గురించి వాళ్ళ దగ్గర 7-8 లక్షల రూపాయలు ఈ టీం కలెక్ట్ చేసి ఈ రోడ్డు
ఇక్కడ 56 లక్షల రూపాయలతో జగ్గయ్య చెరువులో త్రాగునీరు గురించి సెపరేట్ గా చేసిన ఘనత వర్మదే టీడీపీ పార్టీది. ఆ రోజుల్లో 56 లక్షల రూపాయలతో ఇక్కడ పంప్ హౌస్ తర్వాత పైప్ లైన్లు చేసిన ఘనత మాది. 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. ఈవేళ హైవే కేసిన రోడ్డు కూడా మా నిధులే. మేము శంకుస్థాపన చేసిన ఇంకా 3 కోట్ల రూపాయల నిధులు జగ్గయ్య చెరువుకున్నాయి. ఇవి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు కాబట్టి మున్సిపల్ అధికారుల మీద సంబంధిత బ్రోకర్ల మీద చట్టపరమైన చర్యలు పోలీసులు తీసుకోవాలని మేము కంప్లైంట్ ఇస్తున్నాం. రెండవది, దొరగారు ఏదో జగ్గయ్య చెరువులు అయిపోయింది ఎంక్వైరీ చేస్తాం జైల్లో చేస్తాం ఏం చేస్తున్నామే 2.5 సంవత్సరాల నుంచి ఏం పీకారు మీరు ఎంక్వైరీ చేసి బొక్కలు వేయలేకపోయారా? ఈవేళ నువ్వు చేస్తున్నావు, నువ్వు బ్రోకర్లను పెట్టుకుని మీ పార్టీ బ్రోకర్లను పెట్టుకుని పార్కుల్లో సైట్లు అమ్ముకున్నావు, రోడ్ల మీద అమ్మో ఎవరికైనా అడ్డు ఉంటే 10 లక్షలు తీసుకుని రోడ్లు కొట్టేస్తున్నావు. ఎక్కడా తెలుగుదేశం పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నావు. ఈ రోడ్లో ఎంక్రోచ్మెంట్లు ఏవైతే ఉన్నాయో అన్ని ఎంక్రోచ్మెంట్లు కూడా కమిషనర్ తీయవలసిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ కంప్లైంట్ ఇస్తాం. లోకల్ పోలీసెస్ కంప్లైంట్ తీసుకుంటారని ఆశిస్తున్నాం. వాళ్ళు కూడా మరి వైసీపీ వర్గంలాగా ఉండుంటే నెక్స్ట్ ఎస్పీ గారికి ఇస్తాం. ఎస్పీ గారు కొత్తగా వచ్చారు, ఆయనకి ఇస్తాం. అక్కడ న్యాయం జరుగుతుందని ఆలోచిస్తాం. అక్కడ జరగకపోతే కోర్టుకి వెళ్తాం. ఎక్కడా వదిలేదు లేదు, సమస్య లేదని చెప్పి అధికారులందరూ తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్కే విజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.